నేను కాలచక్రాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలలో పయనిస్తూ ఉన్నాను. ధర్మ అధర్మాలలో రాక్షసుల ఘోర అఘాయిత్యాలలో మహాభక్తుల భక్తి పారవశ్యాలను యోగులు మునుల యజ్ఞ యాగాది తపములను మహాయుద్ధ సంగ్రామాలను పశుపక్ష్యాది మానవుల జీవిత గమనాన్ని జనన మరణాలను జల గమనాలను జగతిలో పాప కార్యాలు పెచ్చుమీరి అఘాయిత్యాలు జరిగినప్పుడు ఆది విష్ణు అవతార లీలా విన్యాసాలను మహాపురుషులను మహావీరులను సూర్యచంద్రుల గమనాన్ని మారుస్తూ గతించిన కాలాన్ని గుర్తుంచుకొని పయనాన్ని సాగిస్తున్నాను. లోక కళ్యాణ రూపాయ పార్వతీ ప్రియసూనవే సర్వదేవ శరణ్యాయ విఘ్నదేవాయ మంగళం. అఖిల జగత్తుకు ఆరాధ్యుడు సర్వగణాధిపతి ఆది గణపతి, ఎవరైతే గణపతిని పూజించకుండా ఇతర దేవతామూర్తులను పూజిస్తారో వారి పూజ నిరర్థకమవుతుంది. ముందుగా విఘ్న గణపతిని ఎవరు పూజిస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. మానవ కళ్యాణమునకై జనులను ఉద్ధరించేటందుకై దేవతామూర్తులు భూలోకాన స్వయంభూలుగా అవతరిస్తారు. అట్టి స్వయంభూ క్షేత్రమే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రం. ఈ క్షేత్ర మహత్యాన్ని వరసిద్ధినాథుని లీలా వినోదాన్ని వినసొంపైన సంగీతాన్ని కూర్చి జనరంజకమైన పాటలను రచించి దర్శకత్వం వహించి భక్తిపూర్వకంగా మీ ముందు ఉంచారు శ్రీ పత్తిపాటి రమణాకర్ గారు. ఇట్టి బృహత్ కార్యాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ మాధురి ఆడియోస్ కొమరవెల్లి, కాపర్తి కృష్ణమూర్తి గారు, మల్లికార్జున్ గారు. ఇట్టి కాణిపాక చిత్రాన్ని చూసిన వారికి అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుగాక. తండ్రి సింగర్ తండ్రి నీవేనయ్యా గణపయ్యా, భక్తుల గాచే కల్ప తరుబువు నీవేనయ్యా గణపయ్యా. బంగారు తండ్రి సింగర్ తండ్రివి నీవేనయ్యా గణపయ్యా, భక్తుల గాచే కల్ప తరుబువు నీవేనయ్యా గణపయ్యా. ఆది నీవే అంతం నీవే, ఆది పూజుడవు నీవేలే. జై బోలో జై బోలో, జై బోలో జై బోలో, జై బోలో జై బోలో గణపయ్యా. ఎలుక వాహనమెక్కి రావయ్యా, జై బోలో జై బోలో గణపయ్యా, ఎలుక వాహనమెక్కి రావయ్యా. ఎలుకానికి రావేమయ్యా, రారమ్మని పిలిచేమయ్యా, భక్తితో నీ గొలిచేమయ్యా, మా స్వామి భోగనపయ్యా. ఆ కైలాస శిఖరం నుండి భక్తుల బ్రోవగ వచ్చిన వాడవు బొద్దరు కుడవు నీవేనయ్యా, మా స్వామి భోగనపయ్యా. నిష్టత నిన్ను వేడినమయ్యా, కష్టాలన్నీ బాపాలయ్యా. పిలువంగానే వాంటూ పలికేవాడు, పలిచిన భక్తుల కోరికలు తీర్చే కొండంతా మా తండ్రి దేవుడవే. జై బోలో జై బోలో, జై బోలో జై బోలో, జై బోలో జై బోలో గణపయ్యా, ఎలుక వాహనమెక్కి రావయ్యా. జై బోలో జై బోలో గణపయ్యా, ఎలుక వాహనమెక్కి రావయ్యా.
వాడా ఎడా చూడు నువ్వేనయ్యా మా గణపయ్యా అవని భక్తుల పూజలయ్యా అందుకోగరా అవయ్యా పొత్తు మాపు భజనలెన్నో ముత్తుగా మేము చేసేమయ్యా మురిపాదా మా గణపయ్యా ముక్తి నియరావయ్యా కుడుములు గుండ్రాలు నీకయ్యా కడుపు నిండుగా సేవించయ్యా చిన్న పెద్ద అంతా గూడి జై విఘ్నేశని నిన్ను వేడి కోరి నిన్ను కొలిచిన రయ్యా కోరికలన్నీ తీర్చారావయ్యా జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో గణపయ్యా ఎలుక వాహన మెక్కి రావయ్యా జై బోలో గణపయ్యా ఎలుక వాహన మెక్కి రావయ్యా గణపయ్యా చరిత్రం విన్నా చాలే ఓయమ్మలు సుఖ సౌభాగ్యాలే కలుగమ్మ విఘ్నాలే తొలగునమ్మ ఆఖరి ముఖుని కథని గన్నా కష్టాలన్నీ కడతేరును అష్టైశ్వర్యం సిద్ధించును ఆది గణపయ్యను వేడంగా నీడై తోడుగా ఉంటాడమ్మా నిండుగా దీవెనలిస్తాడమ్మా పిలువంగానే ఓ అంటూ పలికేవాడు కొలిచిన భక్తుల కోరికలు తీర్చే కొండంతా మన తండ్రి దేవుడే జై బోలో జై బోలో జై బోలో జై బోలో గణపయ్య లీలలు వినరమ్మా గణపయ్య మహిమలు కనరమ్మా గణపయ్య లీలలు వినరమ్మా గణపయ్య మహిమలు కనరమ్మా గణపయ్య లీలలు వినరమ్మా గణపయ్య మహిమలు కనరమ్మా గజాసుని చంపి గరల కంటుడు కైలాసానికి చేరుకుంటున్న వేళ అమ్మల గన్నమ్మ పార్వతీదేవి పరమశివునికై ఎదురు చూస్తూ ఉన్నది. స్నానం చేసి భర్త బోలా శంకరునికి ఎదురు వెళ్ళాలని నలుగు పిండితోని సంతోషంగా బొమ్మను చేస్తూ ఏమి చేస్తుందో చూడరే. ఓ ఎమ్మలాలా
పులి చర్మమే గట్టి నాపతి పరమేశుడు అయితే కన్నా, నేను స్నానానికి వెళ్ళి వచ్చే వరకు ఈ గుమ్మం ముందరే కాపలా ఉండాలి. నా ఆజ్ఞ లేనిదే ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు. చీమనైనా సరే దూరనివ్వకూడదు, సరేనా? ఓ సరేనమ్మా, నీ ఆజ్ఞ శిరసా పాటిస్తా. నలుగు పిండితోని అవతరించిన చిన్నారి బాలుణ్ణి ద్వారం ముందు కాపలాగుంచింది పార్వతమ్మ. తన దివ్య శక్తులు బాలునికి ఇచ్చి ఆయుధాన్ని చేతికిచ్చి
స్నానానికి బయలుదేరిందే ఆ పరమశివుని సతీ పార్వతమ్మ సీమా దూరకుండా చూడు కపలగున్నాడు అవనుడు పిండి బొమ్మతో ఉట్టిన సిన్నోడు సీమా దూరకుండా చూడు కపలగున్నాడు అవనుడు పిండి బొమ్మతో ఉట్టిన సిన్నోడు పొడిపొడి నడకలు నడుచుకుంటూ నలు దిక్కులు చూస్తున్నాడు నలుగు పిండితో ఉట్టిన అవనుడు పొడిపొడి నడకలు నడుచుకుంటూ నలు దిక్కులు చూస్తున్నాడు నలుగు పిండితో ఉట్టిన అవనుడు పార్వతమ్మ చేతుల ఉట్టిన సుందరాంగుల బాలుడు కాపలగా ఉన్నాడు సీమైనా అప్పపా సీమైనా ఆహా సీమైనా దూరకుండ కాపలగున్నాడు అవనుడు పిండి బొమ్మతో ఉట్టిన సిన్నోడు సీమా దూరకుండ చూడు కాపలగున్నాడు అవనుడు పిండి బొమ్మతో ఉట్టిన సిన్నోడు వట్టి అదరక బెదరక ఉన్నాడు అమాజ్ఞను పాటిస్తున్నాడు అదరక బెదరక ఉన్నాడు అమాజ్ఞను పాటిస్తున్నాడు ఓ కంచి తిరపా కొట్టకుండ గమనిస్తూ ఉన్నాడు ఆ గుమ్మం ముందర బాలుడు గమనిస్తూ ఉన్నాడు ఆ గుమ్మం ముందర బాలుడు ఆదిశక్తి చేతిలో పుట్టిన అందాల పిల్లోడు అమ్మాజ్ఞను శిరస పాటిస్తూ ఉన్నాడు సీమైనా అబ్బబ్బా సీమైనా అగో సీమైనా దూరకుండ కపలగున్నాడు అవనుడు పిండి బొమ్మతో ఉట్టిన సిన్నోడు సీమా దూరకుండ చూడు కపలగున్నాడు అవనుడు పిండి బొమ్మతో ఉట్టిన సిన్నోడు ఇటు దిక్కేమో గజాసురుణ్ణి చంపి గరళ కంఠుడు కైలాసం చేరవస్తున్నాడు ఇక్కడ కైలాసగిరి గుమ్మం ముందు కాపలాగున్నాడు పిండి బొమ్మతో పుట్టిన బాలుడు ఆ పరమశివుని గురించి బాలునికి తెలవదు ఈ బాలుని గురించి బోలా శంకరునికి తెలవదు ఇక ఏమి చిత్రం జరుగుతుందో చూడరే ఓ యమ్మలాలా ఎవరు నువ్వు ఆగక్కడ ఈ బాలకుడెవరో నన్నే అడుగుతున్నాడు నా కైలాసంలో నాకే పరాభవం ఎవరు బాలక నువ్వు ఎవరైతే నీకెందుకయ్యా సరాసరి ఇంట్లోకి వస్తున్నావు అడుక్కునేవాడికి ఇంత అహంకారమా వెళ్ళవయ్యా వెళ్ళు అడుక్కునేవాడిని అంటున్నావా కాకపోతే అడిగిన వారికి కాదనకి ఇచ్చే ఆదిశంకరుణ్ణి పసివాడివి నీకేం తెలుసు బాలక జగాలన్నీ ఏలే జంగమేశ్వరుణ్ణి నేను ఓహో జగాలన్నీ ఏలే జంగమేశ్వరివా జగాలన్నీ తిరిగి అడుక్కునే జంగమోడివి నా అనుమతి లేనిదే ఒక్క అడుగైనా వేయటానికి వీల్లేదు బాలక చిన్నవాడివని ఉపేక్షిస్తే కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతున్నావు నా ఆగ్రహానికి గురి కాకముందే ఇంట్లోకి వెళ్ళనివ్వు లేదంటే భస్మమైపోతావు ఒంటి నిండా భస్మం పూసుకున్నంత మాత్రాన భస్మం చేయగల సమర్థుడవా అహంకారి భిక్షగాడివని ఊరుకుంటుంటే నాపై ధిక్కారమా నా ఆగ్రహానికి గురి కాకముందే వెళ్ళిపో వెళ్ళు పరమశివుని కాలు కదపనివ్వకుండా అడ్డగిస్తున్నాడు సిన్నారి బాలుడు ఎంత చెప్పిన శివుని మాట వినకుండా గుమ్మాన్నైతే దాటనిస్తలేడు ఆయుధంతో శివుని అడ్డగిస్తున్నాడు కారు గదపొత్తని కత్తిస్తున్నాడు పరమశివుని ఆ చిన్నారి బాలుడు గణపయ్య ఘనమైన నీలలు చూడరే బోయమ్మలాల మాయమ్మలాల బాలక ఆ పార్వతీదేవికే పతిని నేను ఎంత చెప్పినా మాట వినటం లేదు నా కోపానికి బలి కాకముందే నన్ను ఆపకుండా ఇంట్లోకి వెళ్ళనివ్వు మా అమ్మకు పతివైనా సరే నీ మాట వినను అమ్మ ఆజ్ఞ లేనిదే చీపనైనా దూరనివ్వను నిన్ను ఇంట్లోకి పంపడమా వెళ్ళవయ్యా వెళ్ళు బాలక
చివరిసారి చెబుతున్నాను, నన్ను ఇంట్లోకి వెళ్ళనివ్వు. కుదరదు, వెళ్ళనివ్వను, ఆగక్కడ. ఆ మాటలు విన్న ఆది శంకరుడు బగ్గున మండిండు బోలా శంకరుడు. ఏమిటి చిత్రమని అనుకుంటూ శివుడు, ఏమిటి చిత్రమని అనుకుంటూ శివుడు. పసిబాలు నీ పైన కోపమెందు కాని మూర్చిల్ల చేయాలనుకుంటు బాలు శివలీలనే ఇక చూపించబోతుండు, శివలీలనే ఇక చూపించబోతుండు. దివ్య శక్తినే ఆ శివుడు పసిబాలు నీపై ప్రయోగించిండు. పకపాక నవ్వుతూ బాలుడు ఆ శక్తినే అట్లా శివశక్తికే ధిక్కారమా బాలక, నా శక్తినే పరీక్షిస్తున్నావు. మరి ఏమనుకున్నావు? మూడు కన్నుల శివుడు మట్టి పడిపోయిండు మహేష్ నీకే ధిక్కారం అనుకోని త్రిశూలంతో బాలు నీ తల దీసిండు, త్రిశూలంతో బాలు నీ తల దీసిండు. కింద పడిన తల మళ్ళీ అతికింది కాల కంకేశునికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటి చిత్రమని శివుని కనిపించింది, ఏమిటి చిత్రమని శివుని కనిపించింది. పిండి బొమ్మతో పుట్టిన బాలు పగపాక నవ్వుతూ ఉన్నాడే పరమశివుడు ఇక చూడరే పట్టరాని కోపమే చెందిండే. అమ్మలాల అగ్గోలే మండిపోయిండు ఆది జంగముడు. ఆ త్రినేత్రధారి దివ్య శక్తిని ప్రయోగించి త్రిశూలంతో బాలుతల తీసివేయంగా అమ్మా వరిచి నేల గూరి. ఆ బాలుని అరుపు విన్న పార్వతీదేవి పరుగు పరుగున బయటకొచ్చిందే. ఎవరి బాలుడు పార్వతి? ఎందుక కన్నీరు? నలుగు పిండితోని బాలుని చేశాను నా చేతిలో నా ప్రాణం పోశాను. నీకు తెలియదా ఈశా ఈ బాలుని సంగతి? ఈశా కన్న కొడుక నొక్కుని పరమేశ కాపలా గుంచిపోతే ఈశా. నలుగు పిండితోని బాలుని చేశాను నా చేతిలో నా ప్రాణం పోశాను. నీకు తెలియదా చేసి పసిబాలునికి ప్రాణమే పోసిన పిండి బొమ్మతో బాలుని చేసి పసిబాలునికి ప్రాణమే పోసిన బాలుడెవరో తెలియదాయే నా కోపానికి బలి ఆయే. కన్నీరు కార్చకే దేవి నీ కలత తీరుస్తానే దేవి. కళల రూపం అనుకున్నా సాది పెద్ద చేయాలనుకున్నా
అయ్యయ్యో పార్వతి కన్నీరు ఎందుకే పసిబాలునికి ప్రాణమైపోస్తానే అయ్యయ్యో పార్వతి కన్నీరు ఎందుకే పసిబాలునికి ప్రాణమైపోస్తాని కలల రూపానికి నేను మరుజన్మ ప్రసాదిస్తాను మరణించిన బాలునికి మళ్ళీ ప్రాణమే నేయిస్తాను పార్వతి నలుగు పిండితో చేసిన బాలునికి ప్రాణం పోసి పుత్రునిగా పెంచుకుందాం ఇప్పుడే ఏనుగు తలను తెప్పించి బాలునికి శిరస్సుగా అమర్చుదాం దేవి సరే నాథ ఎమ్మలాల అమ్మ పార్వతికి నచ్చజెప్పిండు నాగాభరణుడు శివశంకరుడు వెంటనే శివగణములను పిలిచి భూలోకాన ఉత్తర దిక్కున తలబెట్టుకొని పడుకొని ఉన్న గజరాజు తలను వట్టుకొని రమ్మన్నాడే ఆ శ్రీ మల్లికార్జునుడు తల దెప్పించి ప్రాణం పోసిండే బోలా శంకరుడు మృత్యుంజయునిగా బాలుణ్ణి చేసిండే ముక్కంటి మహేశుడు గజతల దెప్పించి ప్రాణం పోసిండే బోలా శంకరుడు మృత్యుంజయునిగా బాలుణ్ణి చేసిండే ముక్కంటి మహేశుడు అంబా సుతునికి ఆయుష్ పోసిండే ఆది శంకరుడు గజరూపునిగా బాలుణ్ణి చేసిండే గరలా దేవతల కైలాసం పిలిచిండు సర్వేశ్వరుడు వివరించి చెప్పిండు సర్వేశ్వరుడు వివరించి చెప్పిండు విఘ్నేశుడని విశ్వేశుడు విలిచి విఘ్న గణపతిగా పేరొందుమన్నాడు విఘ్న గణపతిగా పేరొందమన్నాడు గజరూపును చూసి గౌరమ్మ మురిసింది అమ్మ మాయమ్మ గరల కంటుని లీలకు మురిసింది దేవి పార్వతమ్మ అమ్మలాల కైలాసగిరిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు చిన్నారి గణపయ్య పార్వతి శంకరుడు నేర్పిన విద్యాబుద్ధులు నేర్చుకున్నారు కుమారులు విఘ్నేశుడు ఆ కుమారస్వామి ఇంతింత సకల విద్యలు అభ్యసించి పెరిగి పెద్దవారైనారే ఓ అమ్మలాల పార్వతి మన కుమారుల బుద్ధి కుశలతకు ఒక పరీక్ష పెట్టదలిచాను ఏమిటా పరీక్ష పరమేశ్వర మన ఇద్దరు కుమారులలో ఎవరు భూమండలమంతా ఏడు ప్రదక్షిణాలు చేసి పవిత్ర పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారిని ప్రమదగణాలకు అధిపతిగా నిర్ణయించుదాం పార్వతి సందేహం దేనికి స్వామి కానివ్వండి మేము సిద్ధమే తల్లిదండ్రులారా తల్లిదండ్రుల దివెనలుంది గణపయ్య కుమారస్వాములు సిద్ధమై బయలెల్లిపోతుండ్రు ఆ కుమారస్వామి అయితే తన నెమలి వాహనమెక్కి ఆకాశాన ఎగిరిపోతుండు ఆ విఘ్ననాథుడు కుశలతతోని కైలాసంలోన్న తల్లిదండ్రుల చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తుండు ముందుగా వెళ్లిన కుమారస్వామికి ఎక్కడ చూసిన కరిముఖ గణపయ్యనే ముందుగా కనిపించిండు తనే ఓడిపోయానని కైలాసం తిరిగి వచ్చిందే ఆ కుమారస్వామి Thank you.
దేవన దేవతలారా, సర్వ విఘ్నాల అధిపతిగా ఈ కరిముఖుణ్ణి నియమిస్తున్నాం. తరహాసు దేవాన దేవుళ్ళ దీవెనలిచ్చిరి సర్వ విఘ్నాల అధిపతి అనిరి, సర్వ విఘ్నాల అధిపతి అనిరి, గణపతి అని దేవుళ్ళే పిలిచిరి గణనాథుడని గణముగ పొగిడిరి, గణనాథుడని గణముగ పొగిడిరి. దేవాన దేవుళ్ళ దీవెనలుందిండే స్వామి గణపయ్య, సర్వ విఘ్నాల అధిపతి అయిండే దేవుడు ఆ గణపయ్య. ఆదిదేవుడవయ్యి గణపయ్యా, అగ్రపూజలుందుతావు గణపయ్యా, విఘ్నాల అధిపతి నువ్వయ్యి విఘ్నరాజువైతావయ్యా గణపయ్యా. ఆదిదేవుడవయ్యి గణపయ్యా, అగ్రపూజలుందుతావు గణపయ్యా, విఘ్నాల అధిపతి నువ్వయ్యి విఘ్నరాజువైతావయ్యా గణపయ్యా. ఆదిదేవుడవయ్యి గణపయ్యా, అగ్రపూజలుందుతావు గణపయ్యా, అవనీలో జనులకు ఆరాజుడవై, అఖిల లోకాలకు పూజుడవై, గణములకే గణనాథుడవై, గణములకే గణనాథుడవై, ముక్కోటి వేల్పుల పూజలే ముందుగా అందుకోవయ్య గణపయ్యా, అన్ని విద్యలకు గణపయ్యా, అదివే నువ్వు అవుతావు గణపయ్యా. నాయనా వినాయక, నేటి నుంచి సర్వగణాలకు గణనాథుడవయ్యి, సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నరాజువయ్యి, అగ్రపూజలంది ఆదిగణపతివై వెలుగొందుతావు నాయన. శుభమసు విఘ్నరాజా, నిన్ను కలవకుండా ఎవరిని పూజించినా ఆ పూజ నిరర్థకమవుతుంది. నేటి నుంచి సర్వలోకాలలో ముందుగా నువ్వే పూజించబడతావు గణపయ్య. అవును వినాయక, భాద్రపద శుద్ధ చవితి నాడు ఉదయించినావు కాబట్టి సర్వలోకాలలో 9 రోజుల పాటు నీ ఉత్సవాలు జరుగుతాయి. నేటి నుండి భూలోకంలో బుజ్జగణపతి వయ్యి భాద్రపద శుద్ధ చవితి నాడు పూజలుంది. నవరాత్రులు నిన్ను పూజించి నిమజ్జనం చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి నాయన. ధన్యోస్మి దేవతలారా, ధన్యోస్మి. భూలోకాన స్వయంభూగా కొలువై నన్ను భక్తితో కొలిచిన వారికి సుఖ సౌభాగ్యాలు ప్రసాదించి బుజ్జగణపతిగా కొలువబడి ధర్మరక్షణ చేసి వస్తాను. నన్ను దీవించండి దేవతలారా, నన్ను దీవించండి. ఎలక మీదొస్తుండే గణపయ్యా, ఏనుగు తొండం గణపయ్యా, బొజ్జారు కూడై గణపయ్యా, భూలోకానికొస్తుండే గణపయ్యా, ఎలక మీదొస్తుండే గణపయ్యా, ఏనుగు తొండం గణపయ్యా, బొజ్జారు కూడై గణపయ్యా, భూలోకానికొస్తుండే గణపయ్యా, ఎలక మీదొస్తుండే గణపయ్యా, ఏనుగు తొండం. అడ్డబొట్టు ఆది గణపతి వెట్టిండు, ఉండ్రాళ్ళు కుడుములు చేతిలో పట్టిండు, భక్తులగా వంగ భూలోకమస్తుండు, భక్తులగా వంగ భూలోకమస్తుండు, కోటి దేవుళ్ళ దీవెనలొందిండు, ధర్మాన్ని కాపాడ ధరణి పైకొస్తుండు, కలిదోషాలన్నీ కాలరాయొస్తుండు, కలిదోషాలన్నీ కాలరాయొస్తుండు, తెల్ల తెల్ల తెప్పలన్నీ గణపయ్య దాటుకుంటొస్తుండు గణపయ్యా, ఉండ్రాళ్ళు కుడుములు గణపయ్యా, ఆకాశ మార్గాన ఆది గణపతి చూడు, ఎలక మీద ఏక తంతుడు చూడు, అందాల నెల రాజు అంబాసుని చూడు, అందాల నెల రాజు అంబాసుని చూడు, గగనాలు భువనాలు పాలించే దేవుడు, భాద్రపద చవితి పూజలందు వాడు, భక్త కోటిని గావ భూలోకమస్తుండు, భక్త కోటిని గావ భూలోకమస్తుండు, అందమైన కాడవిలో వాగులు వంకలున్న స్థలములో స్వయం దేవానది.
దేవుళ్ళు విహరించే విహారపురిలో సర్వదేవతలు కొలువై ఉన్న స్థలములో స్థిరముగా వెలిసినాడు విహారపురి యందు వరశక్తి వినాయకుడు. నాటి నుంచి భక్త కోటి పూజలందుతూ సుఖ సౌభాగ్యాలు ప్రసాదిస్తుండగా జై 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 గణేశా జయ హో మా విఘ్నేశా జై 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 గణేశా జయ హో మా విఘ్నేశా. నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద ఎక్కి రావయ్యో ఏ కాదంత గణేశా జై 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 గణేశా జయ హో మా విఘ్నేశా జై 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 గణేశా జయ హో మా విఘ్నేశా. నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద ఎక్కి రావయ్యో ఏ కాదంత గణేశా మీద ఎక్కి రావయ్యో ఏ కాదంత గణేశా. బాపేవయ్యా విఘ్నరాజువు నీవేనయ్యా విఘ్నాలను బాపేవయ్యా విఘ్నరాజువు నీవేనయ్యా దండాలను బాపేటి గజరూపుడు నీవేనయ్యా దండాలను బాపేటి గజరూపుడు నీవేనయ్యా. గణపతి బప్పా వారియా కుల్చావర్తి నౌకర్యా మా పూజలు మా సేవలు మా పూజలు సేవలు నీకయ్యో బొజ్జారూప గణేశా మా పూజలు సేవలు నీకయ్యో బొజ్జారూప గణేశా. జై 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 గణేశా జయ హో మా విఘ్నేశా జై 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 గణేశా జయ హో మా విఘ్నేశా. నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద ఎక్కి రావయ్యో ఏ కాదంత గణేశా మీద ఎక్కి రావయ్యో ఏ కాదంత గణేశా. మారెడు నేరేడు దళములతోని మాదండి పూజలు నీకేనయ్యా మారెడు నేరేడు దళములతోని మాదండి పూజలు నీకేనయ్యా. కుడుములు ఉండ్రాలతోని నైవేద్యాలే పెట్టేమయ్యా కుడుములు ఉండ్రాలతోని నైవేద్యాలే పెట్టేమయ్యా. ఓం ఓం గణపయ్యా ఓం కార గణపయ్యా. ఆరగించగా 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 నువ్వు రావయ్యో ఆది దేవుడా గణేశా ఆరగించగా నువ్వు రావయ్యో ఆది దేవుడా గణేశా. జై 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 గణేశా జయ హో మా గణేశా జై 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 గణేశా జయ హో మా గణేశా. నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద నువ్వు ఎరక మీద ఎక్కి రావయ్యో ఏ కాదంత గణేశా నువ్వు ఎరక మీద ఎక్కి రావయ్యో ఏ కాదంత గణేశా. వరాలిచ్చే దేవుడవయ్యా వాడవాడల్లా వేడుకలయ్యా వరాలిచ్చే దేవుడవయ్యా వాడవాడల్లా వేడుకలయ్యా. నవరాత్రులు నిన్ను గొలిచి నిష్ఠగా సేవించేమయ్యా నవరాత్రులు నిన్ను గొలిచి నిష్ఠగా సేవించేమయ్యా. జై జై గణేశా హో గణేశా. మాటలు మా పాటలు మాటలు పాటలు చూడయ్యో అంబాసుత గణేశా మాటలు పాటలు చూడయ్యో అంబాసుత గణేశా. జై 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 గణేశా